అదనమాట విషయం. విఎఫ్ఎక్స్ మజాక. కరెక్ట్గా లైటింగ్ అరేంజ్మెంట్లు చేయాలి, దానికి తగ్గట్టుగా మళ్ళీ విఎఫ్ఎక్స్ చేయాలి, మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు మనం అందరం అబ్జర్వ్ చేశాము, మీరందరూ కూడా చూసుంటారని ఆశిస్తూ బ్రహ్మాజీ గారిని మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేను మాట మీద నిలబడతాను కాళ్ళతో పాటు. రండి బ్రహ్మాజీ గారు. మనం చూసినటువంటి ఈ విఎఫ్ఎక్స్ వీడియో గురించి కొన్ని ప్రశ్నలు బ్రహ్మాజీ గారిని అడగబోతున్నాము. ఆయన కరెక్ట్ సమాధానం చెప్పినట్టయితే ఆయన గెలుచుకోబోయే బహుమతి ఏంటో కూడా తర్వాత అనౌన్స్ చేస్తాం. బిగ్ సి ప్రెజెన్స్ రంగస్థలం 100 డేస్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్. ఇంట్లో పెట్టొచ్చానండి, కాళ్ళు తీసుకురాలేదు. పెద్దవాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటే బెటర్. అదే మీకు వయసు అయిపోతుంది అన్నదానికి ఫస్ట్ నిదర్శనం ఇదే. అంటే ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కనిపించట్లేదు. స్పీచ్ అది బాగుంటుంది, మరి నన్ను ఏడిపించరు కాబట్టి బ్లెస్సింగ్ తీసుకుంటే బెటర్ అని. ఓకే, కెన్ ఐ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్? మనకు అసలే చాలా టైం తక్కువ ఉంది, షీల్డ్స్ చాలా ఉన్నాయి. చరణ్ బాబు పెర్ఫార్మెన్స్ లేని వైపు మిగతా పట్టించుకోవరింగ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ప్రకాష్ రాజ్ గారు ట్రావెల్ చేసిన ఆ అంబాసిడర్ కార్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి? కార్కి ఎన్ని చక్రాలు ఉంటాయండి? 4 ఉంటాయి. అది కాదు క్వశ్చన్, వెనకాల గుద్దిన లారీ నంబర్ ఎంత? 8160. అది మీ కార్ నంబర్ అనుకుంటాను, లేదా అనసూయ కార్ నంబరా? మీరు ఈ ప్రశ్న అడుగుతారని నేను చూశాను, 5160 ఆర్ 8160. మిమ్మల్ని నేను అడుగుతానని ముందుగానే రాసుకున్నాను, 2210. ఏది లారీ? అవును. నేను ఫియట్ కార్ గురించి చెప్తున్నాను. ఏఎక్స్ఐ కార్ రిజిస్ట్రేషన్ ఫియట్ కార్. వదిలేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రంగమ్మత్త అండ్ చిట్టిబాబు కూర్చున్నటువంటి ఆ పడవలో ఎన్ని బాటిల్స్ ఉన్నాయి? 2. బాటిల్స్ గురించి మీకు కరెక్ట్గా తెలుసు అని నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్, దట్స్ ది రైట్ ఆన్సర్. గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు ఇప్పుడు? 2 డేస్ అండ్ 3 నైట్స్ ఫ్రీ స్టే మీ ఇంట్లోనే. ఇప్పుడు మీరేం మాట్లాడుకోవాలి? మా ఇంట్లో ఎవరితో? మీ ఆవిడ చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఓకే, మాట్లాడండి. కాదు, మైత్రి వాళ్ళతో అడిగి గిఫ్ట్ ఇప్పించండి ప్లీజ్, ఇప్పుడే కావాలి నాకు. ఏం గిఫ్ట్? కరెక్ట్గా ఆన్సర్ చేశాను కాబట్టి మైత్రి ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేయాలి ఇప్పుడు గిఫ్ట్. గిఫ్ట్ అనౌన్స్ చేయాలి అంటే వాళ్ళు, నేను వాళ్ళని అడిగి తీసుకోలేదు కాబట్టి. లేదు, నాకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పిలవండి. నవీన్ గారు, నవీన్ గారు ఎక్కడున్నారు? రవి గారు ఒకసారి గబుక్కు స్టేజ్ మీదకి రావాలి. ఈలోపు మీరు మాట్లాడుతుంటే మీ గిఫ్ట్ అరేంజ్మెంట్స్ అయిపోతాయి. సరే, అంత మరి మైత్రి రేంజ్ కాదు అది. ఓ, ఆయన అనౌన్స్ చేశారు మా మాస్టర్ 1016. ఓకే, అలా ఎవరంటే వాళ్ళు అనౌన్స్ చేసుకోవచ్చా ఇప్పుడు? చేసుకోవచ్చు. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి క్లుప్తంగా 1 నిమిషం 16 సెకండ్లో చెప్పేసి వెళ్ళండి. 1 నిమిషం. మైత్రి మూవీస్ వారు, నవీన్ గారు వాళ్ళు మీకు, మీరు చేసినటువంటి పాత్రకి గాను, మీరు చేసినటువంటి పాత్రకి వచ్చినటువంటి కుండపోత రెస్పాన్స్కి గాను, పెద్ద కుండ దొరకకపోయినా చిన్న కుండలో వారి ప్రేమనంతా నింపి పాల రూపంలో మీకు పంపించారు. పాల కళ్ళ, మీ కళ్ళతో చూస్తే పాలు కూడా కళ్ళులా కనిపిస్తాయి బాబు. ఇది పాలే, వేడివేడిగా ఉన్నాయి, మూతి కాలుతుంది, జాగ్రత్త. నాకు ఈ టైం కళ్ళులా కనపడుతుంది. ఇదే విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, సో ఇంతకన్నా అద్భుతమైన గిఫ్ట్ ఇంకేం ఉంటుంది చెప్పండి? అమ్మ ప్రేమనంతా నింపి అద్భుతమైన. ఇది కిందకి వెళ్ళి తాగొచ్చుగా, ఇక్కడ మాట్లాడేసి వెళ్ళచ్చు కదా. అప్పుడు కింద ఇవ్వచ్చుగా, మరి నా స్పీచ్ ఆపేసి తీసుకొచ్చి ఇస్తే లాగా ఉంటుంది. ఏంటో 100 డేస్ ఫంక్షన్, మా చిన్నప్పుడు రాజీవ్ కనకాల సుమా గారు వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు 20 ఏళ్ల క్రితం 100 డేస్ ఫంక్షన్ చేసుకునేవాళ్ళం. మళ్ళీ ఇంతకాలం తర్వాత మేము 100 డేస్ ఫంక్షన్ అనేది ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అది కూడా పక్కన మా సుమాక్క ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రేర్గా జరుగుతుంటాయి. ఎప్పుడు ఫస్ట్ 2 వీక్స్ సినిమాలు, 3 వీక్స్ సినిమాలు చూస్తున్నాం. దానికి ఏంటో మాట్లాడదామని వచ్చాను, ఇప్పుడు మొత్తం మార్చేశారు. ఏం మాట్లాడుతుందో నాకే తెలియలే. సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, నిజంగా 100 డేస్ ఆడే సినిమా తీసిచ్చినందుకు. ఇది యాక్చువల్గా యాక్టర్ సినిమా కన్నా ఇట్స్ మోర్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్ సినిమా. ఇటువంటి సినిమా తీయడం అనేది చాలా కష్టం యాక్చువల్గా. మైత్రి ప్రొడ్యూసర్స్,
వాళ్ళు కనుక ఇంత బాగా తీశారు. అలాగే మా ఫేవరెట్ కెమెరామ్యాన్ రత్నవేల్, ఇక టెక్నీషియన్స్ అందరూ, మా రైటర్స్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీమ్, ఈ విజయం అంతా వాళ్ళదే. యాక్టర్స్ మాకు ఏమి ఇస్తే అది ప్లే చేసాం. క్రెడిట్ గోస్ టు మైత్రి మూవీస్ అండ్ హిస్ టీమ్. నా టైం అయిపోయింది కదా, పాలు చల్లగా అయిపోతున్నాయి అందుకని. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాట్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ. లేదు, అది నిజంగానే మీకే పంపించారు. సన్నివేశాల్లో ఇప్పటి వరకు హీరోయిన్లు పాల గ్లాస్తో వెళ్ళడం చూసాము. ఇంకొకరు వచ్చేసి రవి బిగ్ బాస్, ఎందుకంటే తను ఇందాక స్నీజ్ చేశాడు, తిరిగి నాకు సారీ కూడా చెప్పలేదు, నేను పక్కనే ఉన్నాను. అది మినిమం కామన్ సెన్స్ బిగ్ బాస్, తుమ్మినప్పుడు పక్క వాళ్ళు ఉన్నప్పుడు సారీ చెప్పటం, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా తనకు లేదు. సో తను కూడా ఈ హౌస్లో ఉండటానికి ఎలిజిబుల్ కాదనిపిస్తుంది బిగ్ బాస్.